భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇవాళ రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరపనున్నారు. మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలపై అందరి దృష్టి నిలుస్తోంది. యథాతథ స్థితిని కొనసాగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. డ్రాగన్ తోక వంకర అని మరోసారి రుజువైంది. మన దేశ సరిహద్దుల్లో చైనా సైనికులు దుస్సాహసానికి తెగబడి వాళ్ల నాయకత్వం పరువు వాళ్లే తీసుకున్నారు. ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. అది కూడా చైనా అంటించిన వైరస్. ఆ వైరస్ వుహాన్లోని ల్యాబ్లో పుట్టిందని ప్రపంచ దేశాలు కంటించారనే ఆరోపణలున్నాయి. వాటికి సమాధానం ఇవ్వలేక మాట దాటవేస్తున్న చైనా కరోనాపై పోరాటంలో ఆదర్శంగా నిలుస్తున్న భారత్పై అక్కసు వెళ్లగక్కుతోంది. సరిహద్దుల్లో చిచ్చు రాజేసింది. చైనా భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు రెండు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సమావేశం జరగనుంది. ఇందుకు లద్దాఖ్ వేదిక కానుంది. దీంతో సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాలు కాస్త శాంతించాయి, వెనక్కి తగ్గాయి. గాల్వాన్ లోయ దగ్గర చైనా ఆర్మీ 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. ఇండియన్ ఆర్మీ 1 కిలోమీటర్ మేర వెనక్కి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే భారత్ మాత్రం తన వైఖరి నుంచి వెనక్కి తగ్గబోదని తేల్చి చెప్పింది. ఆ కీలక సమావేశానికి భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హర్దీప్ సింగ్ హాజరు కానున్నారు. చర్యలతో తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదంపైన ప్రధానంగా దృష్టి సారిస్తారు లెఫ్టినెంట్ జనరల్ హర్దీప్ సింగ్.